అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? సన్నపేట తెడ్డు శ్రీధర్, మా విలేజ్ గూడెం, మా తమ్ముడు తెడ్డు సంతోష్ ప్రశాంత్, మన థర్డ్ బాయ్ కుమార్ ఆఫీస్లో బీఆర్ఏగా పనిచేస్తున్నాడు. సో తరచూ మన థర్డ్ బాయ్ ఎంఆర్ఓ గారు, డిప్యూటీ ఎంఆర్ఓ గారు తరచూ వేధింపులు చేస్తున్నాడంట. ప్రతిసారి ఇంట్లో చెప్పేవాడు, కానీ మేము లైట్ తీసుకున్నాము. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నాడు, ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాడు కాబట్టి తప్పైనా పైన వాళ్ళు చూసుకుంటారని మేము చూసుకున్నాము. మళ్ళీ కోపం ఉన్న దగ్గర అండం ఉంటుంది అనుకుని మేము అట్లా అనుకున్నాం. కానీ ఆన్లైన్ క్లాస్ CRT ట్రైనింగ్ 500 ప్లస్ MNC ఎంగేజింగ్ విత్ KL. KL డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ వేధింపులకు తాళలేక తను ఇలా సూసైడ్ చేసుకుంటాడని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అతనికి ముగ్గురు పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు సార్. చిన్న పిల్లల గురించి అయినా కానీ కొంచెం దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కొద్దిగా చర్య తీసుకొని ఈ విషయాన్ని ఎలాగైనా సరే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాలని, తగిన చర్య తీసుకోవాలని, అండ్ మా తమ్ముడు పిల్లలకి, అతని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అండ్ మన మీడియా మిత్రులను అందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటున్నాను సార్. తప్పకుండా ఈ విషయంలో మీరు మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా ఈ విషయంలో హెల్ప్ చేయండి సార్. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.